ओम श्री महागणाधिपतये नमः। वागर्थाविव संपृक्तौ वागर्थः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ उमा महेश्वराभ्यां नमः। ओम श्री महागणाधिपतये नमः। भारतीय शंकरपीठं भक्तुलकु श्रीकारं टीवी ఛానల్ ప్రేక్షకులకు శుభాభివందనాలు, శుభాశీస్సులు. అందరికీ కూడా ఒక రహస్యం చెప్తున్నాను. రహస్యం అంటే దాచుకునేదే, కానీ ఇది అందరికీ తెలియవలసిన రహస్యం చెప్తున్నాను, వినండి. ఏమిటి అంటే, ప్రతి ఒక్క మనిషికి సొంత ఇంట్లో ఉండాలి అనేటువంటి కళ ఉంటుంది. అయితే అది ఎంత పెద్ద విశేషమైన విషయం ఏం కాదండి. సొంత ఇంట్లో సొంత ఇల్లు కట్టుకొని అందరూ ఉండటం అనేటువంటిది గొప్ప విషయమేమీ కాదు. కానీ మనం దాన్ని చాలా గొప్పగా తీసేసుకుంటాం. పెళ్లి చేయాలన్నా ఇల్లు కట్టాలన్నా బామ్మో అని చెప్పి. మా తాతయ్య గారు 12 ఆడపిల్లలకి పెళ్లి చేశారు. 5 రోజులు పెళ్లిళ్ళు చేశారు అందరికీ. మరి ఏమైంది, జరిగిపోయినాయి కదా, గొప్ప విషయం ఏం కాదు కదా, ఆనందంగా చేశారు. అంటే ఏదైనప్పటికీ కూడా మన సంకల్ప బలం బాగుండాలి. ఒకటి వస్తే ప్రతి మనిషికి చెబుతున్నాను, వినండి. అద్దె ఇంట్లో దయచేసి ఎవరు కూడా పాలు పొంగిచ్చే ప్రయత్నం చేయకండి. అది మన స్వగృహం కాదు. సంవత్సరానికో 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఇల్లు ఖాళీ చేసి కూర్చోటకు వెళ్తాం, మన పరిస్థితిని బట్టి, ఉద్యోగ ధర్మాన్ని బట్టి. కానీ ఎప్పుడైతే మనం అద్దె ఇళ్లలో పాలు పొంగిచ్చే ప్రయత్నం చేస్తామో, మన సొంత ఇంటి కళ అనేటువంటిది పగటి కళలాగా మిగిలిపోతుంది. అక్షర సత్యం గమనించండి. ప్రతి మనిషికి కూడా స్వగృహ యోగం ఎందుకు అందట్లేదు అని అంటే, అద్దింట్లోకి వెళ్ళంగానే పాలు పొంగించేస్తాం. ముందు పాలు పొంగించే ప్రక్రియ ఏంటి, ఇంట్లోకి వెళ్తుంటే కొన్ని రకాల మంత్రాలతోటి గుమ్మడికాయని కొట్టాలి, తర్వాత కొబ్బరికాయ కొట్టాలి, నవధాన్యాలు చల్లుకోవాలి, ఇంట్లోకి వెళ్ళాలి, నవధాన్యాలు చల్లుకుని చక్కగా అన్ని గుమ్మాలు తిరగాలి, అన్ని గదులు తిరగాలి, అక్కడ కూర్చొని గణపతి పూజ చేయాలి, పుణ్యాహవచనం చేయాలి, వాస్తు మండపారాధన చేయాలి. గణపతి పూజ పుణ్యాహవచనం అయిన తర్వాత పొయ్యి వెలిగించాలి, అక్కడ పాలు పెట్టాలి, అక్కడ కొంచెం వాస్తు మండపారాధన చేయాలి. అప్పుడు పాలు పొంగితే అందులో ఆ బియ్యం వేసి పరమాన్నం చేసి ఆ పాయసం తీసుకొచ్చి ఇక్కడ నివేదన పెట్టాలి. పాలు పొంగిచ్చే విధానం అది. ఆ పాలు పొంగినట్టుగా ఆ ఇంట్లో సిరులు పొంగాలి. అది స్వగృహానికి మాత్రమే ఉపయోగిస్తుంది. ఎక్కడైనా సరే వసతి గృహంలో మనం కనుక పాలు పొంగించినట్లయితే ఆ ఇంటి యజమాని క్షేమంగా ఉంటారు. మన సంపాదన మొత్తము కూడా కష్టపడుతుంటాం, రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడి తీసుకొస్తూ ఉంటాం. నెలకు వచ్చేటప్పటికి ఏమీ మిగలదు. 1వ జీతం వస్తుంది, 10వ శూన్యం, ఏమీ ఉండదు. మళ్ళీ 10వ నుంచి 31వ వరకు 20 రోజుల పాటు ఎదురు చుట్టమే సరిపోతుంది జీవితం అంతా. ఎందుకంటే స్నేహితులు ఎవరైనా ఉంటే నాయన 1-2 వేల 3 వేల ఏదో ఒకటి రొటేషన్ కోసం వ్యవహారం చేయడం మీద కొంచెం మినహాయిస్తే రూపాయి మిగలదు. ఎందుకు మిగలట్లేదు అది మనం గమనించాలి. అదే అంటే ఏదో జరిగిందండి, ఏదో జరగటం కాదు, మనం చేశాం. అద్దె ఇంట్లోకి వెళ్ళి ఇంకోటి అద్దె ఇంట్లోకి వెళ్ళినప్పుడు ముహూర్తాలు కూడా చూడకూడదండి. ప్రధానంగా ఇదే ముహూర్తం కావాలి, మా నక్షత్రం ఇదే అని అంటాం. మీరు ఏదైతే శుభముహూర్తాన్ని నిర్ణయించుకొని అద్దెంట్లోకి వెళ్తామో అది ఆ ఇంటి యజమానికి శుభం జరిగితే, శుభం మినహాయిస్తే మనకు ఉపయోగం ఏమీ లేదు. రెండు, ఇంకొక విషయం, సొంత ఇంట్లో దీపారాధన చేసి నిద్ర చేయాలి. అద్దె ఇంట్లో నిద్ర చేసి దీపారాధన చేయాలి. అదొక్కటి గమనించండి ప్రతి ఒక్కరూ కూడా. ఇవాళ రాత్రికి మొత్తం అన్ని సామాన్లు తెచ్చుకొని పడుకొని ఉదయం పూట నిద్ర లేచిన తర్వాత అప్పుడు దీపారాధన చేసుకోవాలి. ఇంట్లో దీపారాధన చేసుకుని అద్దె ఇంట్లో నిద్ర చేయడానికి అవకాశాలు లేవు. ఎందువల్ల అలా చేసుకుంటుంటే కూడా ఆ జ్యోతిరూపం అనేటువంటి దాని యొక్క వృద్ధి అనేటువంటిది ఇంటి యజమాని ఇంట్లో వస్తుంది. మన ఇంట్లో ఏమీ ఉండదు. దినదినగండ 100 లైఫ్ కష్టపడుతూ ఉంటాం, కష్టం మినహాయిస్తే ఇక ఏమీ మిగలదు. అది గమనించండి. ఎందుకు రావట్ల సొంత ఇల్లు అంటే ఇప్పుడు 100,000 రూపాయలు జీతం వస్తుంది, 60,000-40,000 లోన్ పెట్టుకుంటే ఇల్లు వచ్చేస్తుంది. కానీ మనం తీసుకోలేకపోతున్నాం, అందులో ఉండలేకపోతున్నాము, అద్దింట్లో వ్యవహారం తప్పితే సొంత ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నాం, కలగంటున్నాం, కష్టపడుతున్నాం. కానీ కష్టం అలా ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది అంటే ఇదే మూల కారణం, అద్దె ఇళ్లలో పాలు పొంగిచ్చటం. దాన్ని ఇక్కడి నుంచైనా మానేసేయండి. తెలుసుకోండి, ప్రతి మనిషికి సొంత ఇల్లు ఉండాలి. అద్దింట్లో ఉండాల్సిన అవసరం ఏంటి? భగవంతుడు వారికి ఏమి ఇచ్చారు, మనకి అదే ఇచ్చాడు. వాళ్ళు భోజనం చేస్తున్నారు, మనము భోజనమే చేస్తున్నాము. కాకపోతే వాళ్ళు వాళ్ళింటో చేస్తున్నారు, మనం వాళ్ళింటో చేస్తున్నాం, అంతే తేడా. మనం మన ఇంటో చేయలేకపోతున్నాం, అద్దె గారితో వాళ్ళింటో చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క మనిషికి కూడా ఆ ఒక్క విధానం అనేటువంటిది విధాత రాశి పెట్టి ఉన్నాడు. దాన్ని మనం తీసుకోవటం, స్వీకరించటం, దాన్ని అనుసరించడమే మనకు అర్థం కావట్లేదు.
కాబట్టి మనం అద్దెలకు వెళ్తున్నాము. అవతల వాళ్ళు గృహాలు ఒకటికి రెండు మూడు కొనుక్కుంటున్నారు. రెండు మూడు గృహాలు అవతల వాళ్ళు కొనుక్కుంటే మనం ఒకళ్ళు ఎందుకు కొనుక్కోలేకపోతున్నాము? మన దగ్గర ఎక్కడ లోపం ఉంది? ఇవన్నీ కూడా ఒక్కసారి ప్రతి ఒక్క మనిషి ఆత్మ విమర్శ చేసుకొని గమనించండి, ఎక్కడ తప్పు జరిగింది. ముందు పెద్దవాళ్ళని సంప్రదిస్తున్నాం మనం, సంప్రదించట్లా అనేటువంటిది అర్థం చేసుకొని ఏ ఒక్క మనిషి కూడా పొరపాటున కూడా ఒక ఇంట్లోంచి ఇంకో ఇంట్లోకి మారేటువంటి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పాలు పొంగిచ్చే ప్రయత్నం చేయకండి. మీ కళ అనేటువంటిది తెల్లవారుజామున వస్తే నిజమవుతాయి, కానీ పగటి కళలు ఎప్పుడూ కళ్ళలాగానే ఉంటాయి. మనం బ్రతుకున్నంతకాలము కళలు కంటూనే ఉంటాం. చక్కటి ఇంద్రభవనం లాంటి ఇంట్లో మనం ఉన్నట్టుగా ఇంద్రభవనం లాంటి ఇళ్ళ కళ, రేకులు షెడ్ అయినా పూరి పాకైనా మనకంటూ ఒక 50 గజాల్లోనూ 100 గజాల్లోనూ స్వగ్రహం ఉంటే చాలు. అసలు స్వగ్రహం ఎందుకు కట్టుకోవాలి ఎవరికైనా తెలుసా? తెలియదు, చెప్తా. స్వగ్రహం ఎందుకు కట్టుకోవాలనేటువంటి దానికి చాలా పెద్ద విషయమే ఉందండి. ఇంత విషయం కాదు, అదేమి ఎందుకు ఉండాలి స్వగృహం అనేటువంటి దానికి చాలా గొప్ప విషయమే ఉంది. చెత్త ఖచ్చితంగా ఇంకొక వీడియోలో స్వగృహం అసలు ఎందుకు ఉండాలనేటువంటి విషయం కూడా వివరిస్తాను. అయితే ఇక్కడ మాత్రం ప్రతి ఒక్క మనిషి అర్థం చేసుకోండి, గమనించుకోండి, ఎందుకు చెబుతున్నారు అనేటువంటిది ఆకలింపు చేసుకోండి. మనం ఎప్పుడైతే కనుక అద్దె ఇంట్లోకి గృహప్రవేశం అవుతున్నామో ఆ సమయంలో మనం చేయవలసిన నియమాలు ఏమిటి అని అంటే, మన బెట్టా బెడా పెట్టుకొని వెళ్ళిపోవడమే. వెళ్ళిపోయి ఆ ఇంట్లో అవన్నీ పెట్టేసేసి ఫ్యాన్ బిగించి పడుకోవడం, మర్నాడు దీప శుభ్రంగా ఇల్లు కూర్చుకొని దీపారాధన చేసుకోవటం, అంతే తప్ప పాలు పొంగిచ్చటము అనేటువంటిది కనుక ఆ విధానాన్ని వదిలేస్తే అత్యంత తక్కువ సమయంలో భగవంతుడు మీ యందు అనుగ్రహాన్ని ఉంచి మీరు చేసేటువంటి పనులలో లక్ష్మీదేవి స్థిరంగా ఉండి పరమేశ్వర్యాన్ని ప్రసాదింపజేసి మీ అందరికీ కూడా ప్రతి ఒక్క మనిషికి కూడా స్వగృహ యోగాన్ని తప్పకుండా భగవంతుడు ఇస్తాడు. భూమి మీదకి మనకి వచ్చాము అంటేనే ఎన్నో రకాలైనటువంటి యోగాలతోటే వస్తాం. మన స్వయంకృత అపరాధాలతో చాలా యోగాలు మనం తప్పించేసుకుంటూ ఉంటాము. ఆ స్వయంకృత అపరాధం అనేటువంటిది వదిలేసి పెద్దలు, తల్లిదండ్రులు, లేదా శ్రేయోభిలాషులు, లేదా గురువులు చెప్పిన మాట విని దాని విధానాన్ని అనుసరించినట్లయితే ప్రతి ఒక్క మనిషికి కూడా ఆ స్వగృహ యోగం అనేటువంటిది తథ్యం. ఓం శ్రీ మహాగణాధిపతి నమో నమః. స్వస్తి.